ఎనీవే సో భరత్ గురించి మాట్లాడుతూ, సో చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన భరత్ తోటి ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ. అతను జస్ట్ ఈ సినిమాలో కమెడియన్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా కజిన్, నాతో పాటు 70 డేస్ షూట్ చేసాడు ఈ సినిమాలో. ఐ థింక్ వీ హ్యావ్ అ గ్రేట్ కెమిస్ట్రీ. అండ్ చాలాసార్లు మనం సినిమాలో చూసినప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ సర్టెన్ హీరో అండ్ కమెడియన్ కాంబినేషన్స్. చిన్నప్పుడు నేను చూసినప్పుడు చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు ఫేవరెట్. తర్వాత నేను పెరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అలాగే ఐ ఫీల్ దట్ మైన్ అండ్ భరత్, నాది భరత్ కూడా ఒక హిట్ కాంబినేషన్ అవుద్ది ఫ్యూచర్లో కూడా. ఎంతోమంది డైరెక్టర్స్ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ రిపీట్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ దెన్ రాజా, యూ బీన్ గ్రేట్, గ్రేట్ యాంటాగనిస్ట్, గ్రేట్ విలన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఈ కథ విన్నప్పుడు నాకు తండ్రి పాత్ర గుర్తొచ్చినప్పుడు ఫస్ట్, అంటే విన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది ఓన్లీ నాగబాబు గారు. అండ్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే నాగబాబు గారే మైండ్లో ఉన్నారు. సో నాగబాబాయ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ప్లేయింగ్ మై ఫాదర్. మీరు తప్ప ఈ క్యారెక్టర్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. అలాగే మా భాష, మా బస్తీ క్రౌడ్, ఇళ్ళలో చాలామంది ఉన్నారు. ఆల్సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, కళ్యాణ్ రాఘవ్ అండ్ కాశీ. అది కాకుండా ఇండస్ట్రీలో నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళకి ప్రాజెక్ట్తో ఒఫీషియల్గా ఏమి కనెక్షన్ లేదు, బట్ కేవలం నా మంచి కోరి నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి కథ విని కథలో చేంజెస్ సజెస్ట్ చేసి మా మంచి కోసం పనిచేశారు. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్రెండ్స్ బీవీఎస్ రవి, డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ సత్యానంద్ గారు. వీళ్ళందరికీ ఐడ్ లైక్ టు టేక్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ద్వారా సంజీవ్ మధుర శ్రీధర్ గారు ద్వారా పరిచయం అయిందండి నాకు పవన్ సాధనేన తోటి. పవన్, యువర్ ఇన్పుట్స్ ఫర్ ద స్క్రిప్ట్ హ్యావ్ బీన్ సో హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.